మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రోడ్డుపై వాహనాన్ని నిలపడంతో పక్కకు తీయాలని సూచించిన ట్రాఫిక్ సీఐపై చిత్తూరు మేయర్ వాగ్వాదానికి దిగారు. గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించడానికి వచ్చిన మేయర్ ఆముదా కారును రోడ్డుకు అడ్డంగా నిలపడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అక్కడే ఉన్న సీఐ నిత్యబాబు మేయర్ డ్రైవర్ను కారు పక్కకు తీయాలని కోరారు. గమనించిన మేయర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఐతో వాగ్వాదానికి దిగారు. డ్రైవర్ను కారు పక్కకు తీయమంటే మీరెందుకు కలుగు చేసుకుంటున్నారు అని అడిగుతూ సీఐ నిత్యబాబు ప్రతిఘటించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు మేయర్ అక్కడి నుంచి వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. రోడ్డుపై వాహనాన్ని నిలపడంతో పక్కకు తీయాలని సూచించిన ట్రాఫిక్ సీఐపై చిత్తూరు మేయర్ వాగ్వాదానికి దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. గాంధీ జయంతి సందర్భంగా చిత్తూరు నగరంలో ఈ రోజు గాంధీ సర్కిల్ లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేయడానికి మేయర్ అముగా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వాహనాన్ని రోడ్డు మీద అడ్డంగా నిలవడంతో ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందంటూ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యబాబు వెంటనే వాహనాన్ని తీసి పక్కన పెట్టి మీ కార్యక్రమాలు కొనసాగించుకోండి, ప్రజలకు ఏదైతే వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆమె ఏదైతే గాంధీకి పూలమాల వేసి కిందికి దిగి వచ్చిన తర్వాత అదే సందర్భంలో ఈ విషయాన్ని మీరు పక్కగా నిలిపింటే బాగుండేది, ప్రజలు ఇబ్బందులు పడ్డారు కదా వాహనదారులు అంటే నువ్వెంత నువ్వెంత అంటూ ఆమె సీరియస్ గా ప్రశ్నించింది. నన్ను అడగడానికి నువ్వెంత, నేను ఈ నగరానికి ప్రథమ పౌరురాలను, వాహనాన్ని రోడ్డు మీద ఉంచుకునే అర్హత నాకు లేదా అంటూ తీవ్రంగా వాదిస్తే ఏదైతే నిత్యబాబు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సైతం అదే విధంగా ఆమెతో మీరెంత నేను విషయం మాట్లాడద్దండి, మంచిగా మాట్లాడండి, ట్రాఫిక్ ఇబ్బంది కలుగజేయకూడదని నేను ఈ విషయాన్ని మీకు చెప్పానంటూ చెప్పడంతో ఆమె మరింతగా నీ ఎంత నీ ఎంత చూస్తా అన్న స్థాయిలో మాట్లాడడంతో నిత్యబాబు కూడా మీరు ఈ విధంగా మాట్లాడితే నేను కూడా ఈ స్థాయిలో మాట్లాడవలసి వస్తుందంటూ కూడా గట్టిగా ఇద్దరు వాగ్వాదం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న మిగతా పోలీస్ వారు స్థానిక నాయకులు వారిద్దరిని పక్కకు తప్పించారు. మొత్తం మీద ఈ మధ్య కాలంలోనే ఆముదా వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయింది. దీంతోపాటు ఒక 12 మంది కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరిన పరిస్థితి. తాను అధికార పార్టీలో ఉన్నప్పుడు తన మీద దూకుడుగా వ్యవహరించడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ విషయం ఇటు ఆముదా ఏదైతే మేయర్ ఆముదా వర్సెస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు గొడవ తిరుపతి చిత్తూరు నగరంలో ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎంఎన్ఆర్, థ్యాంక్ యూ దామోదర్.